ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పించాలంటూ ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీసీపీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి లేఖకు స్పందించిన హైకోర్టు రక్షణ కల్పిస్తామని చెప్పింది, కానీ సెక్యూరిటీ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇక లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు ఒప్పుకున్నారనే విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్. జూలైలో తనకు ఉన్న 2+2 భద్రతను తీసేసినట్లు చెప్పుకొచ్చారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి డీసీపీని కోరారు. లేదంటే కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద కేసు వేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పించాలంటూ ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ డీసీపీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి లేఖకు స్పందించిన హైకోర్టు రక్షణ కల్పిస్తామని చెప్పింది, కానీ సెక్యూరిటీ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఇక లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. హైకోర్టులో మాత్రం 69 మంది సిబ్బందితో సెక్యూరిటీ కల్పిస్తున్నామని పోలీసులు ఒప్పుకున్నారనే విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకువెళ్లారు రేవంత్. జూలైలో తనకు ఉన్న 2+2 భద్రతను తీసేసినట్లు చెప్పుకొచ్చారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి డీసీపీని కోరారు. లేదంటే కాంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కింద కేసు వేస్తానంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.